జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అండ్ ఇంకొకటి, రష్యాలో ఈ చర్చిల పైన టెర్రరిస్ట్ దాడి జరిగింది, గన్మెన్ ఓపెన్ ఫైర్ అని చెప్తున్నారు. యాక్చువల్లీ ఏ ఆర్గనైజేషన్ అనేది ఇంకా క్లెయిమ్ చేయలేదు. రెండు సిటీస్, డాగెస్తాన్లో ఉన్నటువంటి డాగెస్తాన్ ప్రావిన్స్లో ఉన్నటువంటి రెండు సిటీస్ పైన సిటీస్లోని చర్చిల పైన అటాక్ జరిగినట్టుగా తెలుస్తోంది. అందులో సుమారు 15 మంది పోలీస్ ఆఫీసర్స్ చనిపోయారని, 4 సివిలియన్స్, అందులో ఒక ఆర్థడాక్స్ ప్రీస్ట్ కూడా ఉన్నారు అని తెలుస్తున్న విషయం. అయితే అఫ్కోర్స్ రిటాలియేషన్లో భాగంగా మిలిటెంట్స్ని కూడా, 6 మిలిటెంట్స్ని చంపేశామనేది అక్కడ ఉన్న పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి. సో చర్చిల పైన దాడుల్ని ఎట్లా చూడాలి అక్కడ? దీని మీద అసలు జనరల్గానే అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒకసారి చెప్తారా? అంటే ఈ ఆర్థడాక్స్ ప్రీస్ట్ని గొంతు కట్ చేసి చంపారు, అతన్ని దరికి చంపారు, ఆయన చాలా కిరాతంగా చంపారు. ఆయన మిగతా పోలీసుల మీద దాడి జరిగింది, దాంట్లో కొంత సివిలియన్స్ కూడా చనిపోవడం జరిగింది, కానీ మోస్ట్లీ పోలీసుల మీద దాడి జరిగింది. దాగిస్తాన్, చెచెన్యా ఈ రెండు చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు, ఇవి డెవలప్మెంట్ చాలా తక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు, ఇవి పేదరికం ఉన్నటువంటి ప్రాంతాలు, ఇస్లామిక్ రాడికలైజేషన్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి. అక్కడ జరిగింది ఇది. ఆల్రెడీ మనకు మాస్కోలో దాడులు జరిగాయి రీసెంట్గా, గతంలో కూడా మాస్కోలో దాడులు జరిగాయి. అలాగే బెస్లాన్ అన్నటువంటి ఊర్లో చెచెన్యాలో పిల్లల్ని అందరూ ఊచకోత కోసారు. ఇస్లామిక్ దాడులు రష్యాలో చాలా జరిగినాయి గతంలో. రష్యాలో చాలా సిగ్నిఫికెంట్ పోర్షన్ ముస్లిమ్స్ ఉన్నారు. సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు ఈ స్థాన్లు ఏవైతే ఉన్నాయో సెంట్రల్ ఏషియన్ దేశాలు, కిర్గిస్తాన్, కజక్స్థాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఇవన్నీ తాజికిస్తాన్ ఏవైతే ఉన్నాయో, వీటిల్లోని ముస్లింలు అప్పుడు ఒకటే దేశం కాబట్టి మైగ్రేట్ అయ్యి చాలా ప్రాంతాలకు వెళ్ళి సెటిల్ కూడా అయ్యారు రష్యాలో. కాబట్టి సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ముస్లిమ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు రాడికలైజ్ అయిన వాళ్ళు, దాంట్లో కొంత సిగ్నిఫికెంట్ పార్ట్ ఉన్నారు. వాళ్ళు తరచూ దాడులు చేస్తున్నారు. కానీ ఈసారి దాడి ఎవరు చేయించారు అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. ఎప్పుడైతే యుక్రెయిన్తో యుద్ధం చేస్తోందో ఆ సమయంలో ఎందుకు దాడులు జరగాలి? దీన్ని ఎవరైనా ప్రేరేపించి చేయించారా? ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలుగా ఉన్నాయి. కొంతమంది ఏం చెప్తానంటే, ఇజ్రాయెల్లో ఒక సీనియర్ నేత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని వాళ్ళు వైరల్ చేశారు. ఆయన ఏం చెప్పారంటే, ఈ హమాస్ మా మీద ఏదైతే దాడి చేసిందో దీని వెనక ఇరాన్ ఉన్నది, ఇరాన్ వెనకాల రష్యా ఉంది, కాబట్టి మేము ముందర హమాస్ సంగతి ఏంటో వాళ్ళు అంతు తెరుస్తాం మేము, తర్వాత రష్యా మీద కూడా మేము ఏదో ఒకటి చర్య చేసి తీరుతామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. వి విల్ కమ్ ఆఫ్టర్ యూ అని చెప్పాడు ఆయన. ఓకే, కాబట్టి ఈ దాడులు మరి ఇజ్రాయెల్ చేయిస్తోందా అని ఒక ప్రశ్న ఉన్నది. కాకపోతే అటాక్ సినగోగ్ మీద జరిగింది, జూష్ సినగోగ్ మీద జరిగింది. ఓకే, అక్కడ జూలు చాలా మంది వెళ్ళిపోయారు, కానీ దాని మీద జరిగింది. అంటే ఆర్గ్యుమెంట్స్, మనం ఏది సత్యాసత్యాలు మనకు తెలియదు, రాబోయే రోజు తెలియవచ్చు. వీడేం చెప్తున్నారంటే, అనలిస్ట్ ఏం చెప్తున్నారంటే, సెనగాగ్ మీద కూడా అటాక్ జరిగింది కాబట్టి ఇజ్రాయెల్ చేయలేదు అని అందరూ అనుకుంటారు అని చెప్పి వీళ్ళు అలా చేశారు అని చెప్పి వీళ్ళ వర్షన్, ఒక వర్గం వర్షన్ అది. ఇంకొకటి ఏం చెప్తారంటే, ఐసిస్ లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని, ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని అమెరికా వాడుకుని దాడులు చేయిస్తోంది. ఈ యుక్రెయిన్లో వాళ్ళు ఏం గెలవలేకపోతున్నారు, రష్యాని ఏం చేయలేకపోతున్నారు, కాబట్టి రష్యాలో వాళ్ళ దేశంలో అంతర్గతంగా కలహాలు తీసుకొచ్చి ఈ అటాక్స్ చేసి వాళ్ళని లోపల వాళ్ళ దేశంలో వాళ్ళని బలహీనపరిచే దిశగా అమెరికా చేస్తోంది అని అంటున్నారు. ఇవన్నీ కూడా రష్యా ప్రస్తుతానికి నోరు మెదల్పలేదు. రష్యా కనుక వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఎవరు చేశారని బయట చెబితే దాని రిపర్కషన్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. దీని వెనకాల అమెరికా ఉన్నది, సిఐఏ ఉన్నది అని కనుక వాళ్ళు నిర్ధారిస్తే మరి అది దట్స్ అ డైరెక్ట్ వార్, నేటో వార్ డిక్లేర్ చేసినట్టు అవుతుంది. కరెక్ట్, మరి అప్పుడు పరిస్థితి ఏమవుతుంది? కరెక్ట్. కొన్ని ఫార్వర్డ్ వాళ్ళ బార్డర్ దగ్గరగా ఉన్నటువంటి కొన్ని పట్టణాల్లో డ్రోన్ అటాక్స్ జరిగినాయి. కొన్ని వర్గాలు, కొంతమంది అనలిస్ట్ ఏం చెప్తున్నారంటే, ఎస్టోనియా నుంచి వచ్చాయని చెప్తున్నారు. ఎస్టోనియా అనేది ఇప్పుడు నేటో దేశం, అది అంటే అక్కడి నుంచి దాడి జరిగిందంటే నేటో డైరెక్ట్గా రష్యా మీద అటాక్ చేసినట్టు అవుతుంది. మరి ఇప్పుడు రష్యన్ రియాక్షన్ ఏముంటుంది? అది అవును, ఎక్కడికి ఎస్కలేట్ అవుతుంది ఇది? ఆల్రెడీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా మటుకు మళ్ళీ టెస్ట్ చేసి, ఎందుకంటే ఎప్పుడో పాత్ర దాచిపెట్టుంటారు కదా, వాళ్ళు అటాక్ చేయడానికి కావాల్సిన దిశగా రష్యా ఆల్రెడీ వాటిని సన్నద్ధం చేసిందని మనం వింటున్నాం మనం. మరి ఇది ఎక్కడ దారి తీస్తుందో మనకు తెలియదు. ఫైనల్గా రష్యా ఎవరు దోషులను చెప్తుందో దాని ఆధారంగా మనం నిర్ణయించాలి. సపోజ్ అది అంతర్గతమైనటువంటి శత్రువులే,
రాడికలైజ్ అయినటువంటి ముస్లిమ్స్ ఏంటంటే కనుక ప్రపంచం ఊపిరి తీసుకోవచ్చు. లేదు ఇజ్రాయెలో అమెరికాను చేయించారు అంటే కనుక మరి ఈ పరిస్థితులు ఎక్కడికి వెళ్తాయో మనం చెప్పలేము. చాలా డేంజరస్ టర్న్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.